హాయ్ ఎవ్రీవన్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అందమైన వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళకున్న వింత రూపం కారణంగా అందమైన వాళ్ళగా పిలువబడతారు. మోడలింగ్ రంగాన్ని ఒక ఊపు ఊపుతూ ఉంటారు. అలాగే వింత అందాన్ని కలిగిన 8 మంది గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూడటానికి నేను చాలా కష్టపడుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. మామూలుగా ఈమెమి మరి అంత గొప్ప అందగత్తె కాదు, కానీ ఈమె మాత్రం మోడలింగ్ రంగంలో దూసుకొని వెళ్తూ ఉంది. ఈమె మోడలింగ్ రంగంలో ఇంత అద్భుతాన్ని సృష్టించిన కారణం ఏమిటో తెలుసా? ఈమె యొక్క కళ్ళు. ఈమె యొక్క కళ్ళే ఈమెకు ఒక వింత లుక్ని తీసుకొచ్చి పెట్టాయి. అందువల్లనే ఈమె చాలా త్వరగా పాపులర్ అయిపోయింది. మొదట ఇన్స్టాగ్రామ్లో ఈమె తన యొక్క వీడియోస్ని పోస్ట్ చేస్తూ వచ్చింది, అలాగే మెల్లిమెల్లిగా ఫేమస్ అయింది. ఈమె కళ్ళు అనేవి చాలా పెద్దవి, కానీ ఈమె కళ్ళు కోసం అసలు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయలేదు, ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోలేదు. న్యాచురల్గానే ఈమెకు ఇంత పెద్ద కళ్ళు అనేవి పుట్టాయి. చిన్నప్పుడు ఈమెను కూడా చాలామంది ఏడిపించేవారు పెద్ద కళ్ళని చెప్పేసి, కానీ ఆ తర్వాత ఆమె దానిని పట్టించుకోకుండా ఆమె తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె మోడలింగ్ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తుంది. మొదట్లో ఈమెను కూడా కొంతమంది హైట్ తక్కువని చెప్పి మోడల్గా అంగీకరించలేదు, కానీ ఆ తర్వాత ఈమెకున్న ఫాలోయింగ్ని, ఈమెకున్న స్పెషల్ లుక్ని బట్టి ఈమెను మోడల్గా ఎక్స్పెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈమె చాలా వాటిలో మోడల్గా చేస్తుంది. అయితే ఈమెను చాలామంది జపాన్ యొక్క కార్టూన్ షోలో ఉండే కామిక్ క్యారెక్టర్స్తో పోలుస్తూ ఉంటారు, ఎందుకంటే వాటి యొక్క కళ్ళు కూడా ఇలాగే పెద్దగా ఉంటాయి కాబట్టి. మామూలుగా అందరి మగవాళ్ళకి కూడా గడ్డం అనేది ఉంటుంది, కానీ ఆడవాళ్ళకు మాత్రం గడ్డం అనేది ఉండదని మనం అనుకుంటాం. కానీ అదంతా కూడా ఈ మహిళ విషయంలో జరగలేదు. ఈ మహిళ గడ్డంతోనే ఉంది. ఈ మహిళకు గడ్డం అనేది దాదాపుగా 12 సంవత్సరాల వయసు నుంచి పెరగడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈమె యొక్క వయసు 28 సంవత్సరాలు. అయితే ఈమెని కూడా మొదట్లో చాలామంది చాలా రకాలుగా ఏడిపించేవారు. అయితే ఈమె ఒక్క సమస్యతో బాధపడుతుంది. ఆ సమస్య కారణంగానే ఈమె యొక్క శరీరం అంతా హెయిర్ అనేది పెరుగుతూ ఉంది, చేతుల మీద, ఛాతి మీద, అంతేకాకుండా గడ్డం కూడా అలానే పెరుగుతూ ఉంది. ఈమెను చాలామంది ఈ గడ్డం చూసి ఏడిపించారు, ఎన్నో రకాలుగా గేలి చేశారు. అయినప్పటికీ కూడా ఈమె వాటిని దేనిని కూడా పట్టించుకోకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ప్రస్తుతం ఈమె అందరికంటే చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని వలన ఈమెకు కొన్ని సమస్యలు కలిగాయి. అదేంటంటే, ఈమెను మొదటిసారి చూసినప్పుడు ఎవరో అబ్బాయి అనుకుని కొన్నిసార్లు అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేశారంట. కానీ ఈమె మొదట్లో ఈ గడ్డాన్ని తీయడానికి చాలా కష్టపడేది, షేవింగ్ చేసేది, ఏవేవో బాధలు పడేది. కానీ తర్వాత దీని గురించి పట్టించుకోకుండా మానేసి దీనిని మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈమె చెప్పింది ఏంటంటే, నేను ఈ గడ్డాన్ని ఉంచుకుంటాను, సొసైటీ ఏమనుకున్నా నాకు అనవసరం. నేను వాళ్ళు ఒక మహిళ అంటే ఇలాగే ఉండాలి అని అనుకున్నట్లయితే నేను అలా ఉండదలుచుకోలేదు. నాకు ఒకే ఒక జీవితం ఉంది, ఇది నేను నాకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటాను. ఒక యూత్ వయసు ఉన్న గడ్డం ఉన్న అమ్మాయి లాగానే బతకడానికే నేను ఇష్టపడుతూ ఉంటాను అని చెప్పింది. మామూలుగా అందరూ కూడా ఒక వింత ఫిజిక్ని కలిగి మోడల్గా ఎదుగుతూ ఉంటారు, కానీ ఆమెకు కూడా ఒక వింత ఫిజిక్ అనేది ఉంది, అందువలనే ఆమె మోడల్గా ఎదిగింది. మరి ఈమె కూడా వింత ఫిజిక్ ఏంటో తెలుసా? పొడవైన కాళ్ళు. ఈమె యొక్క మొత్తం హైటు 178 సెంటీమీటర్లు, కాగా ఈమె యొక్క కాళ్ళు హైటు 108 సెంటీమీటర్లు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈమె ఎంత పొడవు ఉంటుందో. చిన్నప్పటి నుంచి కూడా ఈమె కాళ్ళు చాలా పొడవుగా ఉండేవి. చూసిన వాళ్ళు అందరూ కూడా ఈమెను చూసి ఏడిపించేవారు, కొంతమంది వింతగా చూస్తూ ఉండేవారు. ఇలా ఎన్నో రకాలుగా ఈమెకు చిన్నప్పుడు ఇబ్బందులు అనేవి వచ్చాయి, కానీ ఈమె దేనిని కూడా పట్టించుకోకుండా తన లైఫ్లో తనకు నచ్చినట్లుగా మార్చుకోవాలని అనుకుంది. అందుకోసం ఆమె జిమ్లో చేరి తన యొక్క బాడీని ఫిట్గా మార్చుకోవడం మొదలుపెట్టింది. ఆ జిమ్ వీడియోస్ని, తర్వాత తన యొక్క బాడీ వీడియోస్ని అన్నిటిని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆమె అలా పోస్ట్ చేయడం మొదలుపెట్టిందో ఆమెకు ఫాలోవర్స్ చాలా ఎక్కువగా పెరిగారు. ఎప్పుడైతే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య అనేది పెరిగిందో ఆమె మెల్లిమెల్లిగా మోడలింగ్ రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె తనకున్న ఆ పొడవైన కాళ్ళను ఉపయోగించుకుంటూ మోడల్గా ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. మరి ఈమెకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటుంది, మనలో ఏదైనా ఒక లోపం ఉన్నప్పటికీ కూడా దానిని మనకు పాజిటివ్గా మార్చుకోవాలి అంటుంది, నెగిటివ్ కామెంట్స్ని అస్సలు పట్టించుకోవద్దు అంటుంది. ఈమె చూడటానికి అల్బినో లాగా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అల్బినోస్కి కళ్ళు అనేవి చాలా తెల్లగా ఉంటాయి, కనురెప్పలు కూడా తెల్లగానే ఉంటాయి. అలాగా ఆ కేటగిరీకి చెందిన అమ్మాయి ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి పేరు నాస్తియా జిట్కోవా. ఈమె చాలా వైట్గా ఉంటుంది. ఈమె ఫోటో తీయడానికి ఎన్నో కవర్ మ్యాగజైన్ అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఈమె యొక్క ఫోటో అనేది పడినట్లయితే వాళ్ళ మ్యాగజైన్ లుక్స్ మారిపోతాయంట. అంత అందంగా ఉంటుంది ఈమె. ఈమె జపాన్లో వర్క్ చేస్తూ ఉంటుంది.
అక్కడ ఉన్నప్పుడు ఈమె జాపనీస్ స్టైల్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ను కొన్ని ఫోటోస్ను తీసి ఇన్స్టాగ్రామ్ లోను ఆన్లైన్ లోను పోస్ట్ చేస్తూ ఉండేది. అలాగే ఈమెకు పాపులారిటీ అనేది పెరిగింది. అయితే ఎన్నో మ్యాగజైన్ ఇప్పటికే ఈమె యొక్క ఫోటోలను తమ కవర్ పేజీ మీద వేసుకుంటాయి. అది ఒకటి కాదు, రెండు కాదు, చాలా మ్యాగజైన్స్, ఇంకా దానిలో చాలా పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా చాలా మ్యాగజైన్స్ ఆమె ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇంత వెయిట్ గా ఉండడం వల్ల ఆమెకు కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. ఈమెకి సైట్ అనేది కొంచెం ఉంటుంది, అంటే కళ్ళు సరిగ్గా ఓపెన్ అవ్వవు, అందువలన ఎదురుగా ఏముందో అంత క్లియర్ గా కనిపించదు. అందువల్ల ఈమె కళ్ళద్దాలను వాడవలసి వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఆమెకు సన్ లైట్ అనేది అస్సలు పడదు. సన్ లైట్ కనుక పడినట్లయితే ఈమె వెంటనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. చివరికి వింటర్ లో ఉన్న సన్ లైట్ తగిలినా కూడా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. కానీ ఈమె మాత్రం తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందనే చెప్పాలి. మామూలుగా అందరు అమ్మాయిలు కూడా ప్లెయిన్ వైట్ స్కిన్ కావాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఈమెకు మాత్రం ఆ అదృష్టం అనేది లేదు. ఈమె ఫేస్ మొత్తం కూడా వివిధ రకాల మచ్చలతో ఈమె పుట్టింది. పుట్టినప్పటి నుండి ఈమె అలాగే ఉంది, అలాగే పెరిగింది. చిన్నప్పుడు ఈమెను ఎంతోమంది ఎగతాళి చేశారు, గేలి చేశారు, ఆట పట్టించారు, బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆమె వాటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు ఒక మోడల్గా మారింది. ఈమె ఈ ఫేస్తో మోడలింగ్ ఎలా చేస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ ఈమె ఇలాగనే మోడలింగ్ చేస్తూనే ఒక ఏడాదికి దాదాపు మన కరెన్సీలో 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తూ ఉంటుంది. ఈమె గురించి ఆలోచిస్తూ, ఈమె గురించి తిట్టుకుంటూ, ఈమెను ఎవరు మోడలింగ్గా పెట్టుకుంటారు అని అనుకున్న వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయి. కానీ ఈమె యొక్క జీవితం మాత్రం చాలా ముందుకెళ్తుంది. ఒకప్పుడు ఈమె చాలా పేదరికంలో పుట్టింది, కానీ ఇప్పుడు మాత్రం పేదరికం మొత్తం పోయి తన లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఈమె కూడా చూడటానికి చాలా వింతగా కనిపిస్తుంది. మామూలుగా అమ్మాయిలంటే నిండైన జుట్టుతో కనిపించాలని మనం అనుకుంటాం, కానీ ఈమె మాత్రం ఎప్పుడు కూడా పూర్తి నున్నటి గుండుతోనే కనిపిస్తూ ఉంటుంది. ఈమె కూడా చిన్నప్పుడు ఎంతో పేద జీవితాన్ని అనుభవించింది, కానీ ఇప్పుడు రిచ్ లైఫ్ ని అనుభవిస్తుంది. ఈమె తన యొక్క యూనిక్నెస్ ని తన యొక్క గుండు ద్వారా చూపిస్తుంది. ఈమె ఎప్పుడు కూడా తల మీద ఒక వెంట్రుక కూడా ఉంచుకోవడానికి ఇష్టపడదంట. ఈమె ఒక ఎనర్జీ స్టార్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈమెకు చిన్నప్పటి నుంచి ఇలానే ఉండటానికి ఇష్టపడేదంట. అలాగే చిన్నప్పటి నుంచి గుండుతో ఉన్నప్పుడు ఎంతో మంది తోటి పిల్లలు కావచ్చు లేదా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు ఈమెను ఎకతల్లి చేసేవారంట. ఎప్పుడైతే ఈమె మోడలింగ్ రంగంలోకి వచ్చిందో ఈమె సక్సెస్ అయింది. అంతేకాకుండా ఎంతో డబ్బుని, ఎన్నో విజయాలని కూడా తనతో పాటు మూటగట్టుకునింది. ఈమె యొక్క అందానికి మాత్రమే కాదు, ఈమె యొక్క యాటిట్యూడ్కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవాలి. ఈమె ఎప్పుడు కూడా తనకున్న ముఖానికి మోడల్గా మారుతానని అనుకోలేదు, ఎందుకంటే ఈమె ఎప్పుడు చాలా కోపంగా ఉంటుంది. అంతేకాకుండా ఈమె యొక్క ముక్కు కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండదు. అంతేకాకుండా ఈమె పెదాలు, కళ్ళు ఇవేవి కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండవు. అందుకే ఈమె కూడా మోడల్ అవుతుందని అనుకోలేదు. కానీ ఒకసారి ఈమె క్యాట్ వాక్ షోలో పార్టిసిపేట్ చేసింది. అలా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈమె యొక్క ఫేస్ లుక్కి వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత కొన్ని సపరేట్ స్టైల్ ద్వారా ఈమె యొక్క లుక్ని కొంచెం మార్చారు. ఆ తర్వాత ఆమె శాడ్ మరీ ఫ్లాట్ ఫేస్తోనే ఎన్నో మోడలింగ్ యాడ్స్కి మోడల్గా చేసింది. అలాగే ఆమెకి వచ్చే యాడ్స్ కూడా అన్ని అలాంటివే వచ్చేవి. కోపంగా చూడాల్సినవి లేదా బాధపడుతూ చూడాల్సినవి ఇలాంటివే వచ్చేవి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె జీవితం సక్సెస్ అయ్యింది. ఒకప్పుడు ఎవరైతే ఈమె కేవలం రేప్ వాక్కే పరిమితం అవుతారని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోటి మీద వేలు వేసుకునేలా చేసింది ఈమె. ఈమె ఫోటో కూడా ఇప్పటికీ దాదాపు 500 నుంచి 600 మ్యాగజైన్ కవర్ పేజీల మీద పడింది. ఈమెది ఒక వింత అందం అనే చెప్పుకోవాలి. ఈమెను మొదటిసారి చూసిన వారందరూ కూడా ఈమె మనిష లేక బొమ్మ అని అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఈమె యొక్క ఫిజిక్ అనేది పర్ఫెక్ట్గా డాల్ లాగానే ఉంటుంది కాబట్టి. ఈమె యొక్క బ్లాక్ కలర్ స్కిన్ మరి కర్లింగ్ హెయిర్ అనేవి ఈమెకు అందమనే చెప్పుకోవాలి. ఈమె చాలా నల్లగా ఉంటుంది, అంతేకాకుండా కళ్ళకి వింత వింత పెయింట్లు అనేవి వేస్తూ ఉంటుంది. ఈమె కూడా పుట్టినప్పుడు ఎంతోమంది చేత గేలి చేయబడింది, ఎందుకంటే చాలా నల్లగా ఉంటుంది. అందువలన ఈమెను ఎంతోమంది బ్లాక్ కలర్ మీద పాట పాడుతూ, అంతేకాకుండా బ్లాక్ కలర్ పోయమ్స్ పాడుతూ ఈమెను ఏడిపించేవారంట. కానీ ఈమె పెరిగి పెద్దయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ చాలా పెద్ద విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళందరికీ అందనంత విధంగా ఎత్తుకు ఎదిగింది. ఈమె ఇప్పుడు ఈమె దేశంలో ఉన్న పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరికీ కూడా డ్రెస్ మోడల్గా చేస్తుంది. అలాగే ఈమె యొక్క లైఫ్ అనేది చాలా అందంగా మారిపోయిందనే చెప్పాలి. అయితే అది స్కిన్ టోన్ పరంగా కాదు, ఆమె స్కిన్లో ఉన్న నవ్వు పరంగా ఆమె జీవితం అనేది చాలా అందంగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్నో చూడాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీఆర్ ఫ్యామిలీ.